మాస్ మహారాజా రవితేజ నటించిన కొత్త చిత్రం ఈగల్ అన్ని అనుకూలంగా ఉండి ఉంటే ఈ సంక్రాంతికి ఈ బొమ్మ తెరపై పడేది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల జనవరి పదమూడున రావాల్సిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిబ్రవరి తొమ్మిదికి వాయిదా పడింది దీంతో రవితేజ అభిమానులు ఈ వాయిదా విషయంలో అసంతృప్తి చెందుతున్నారు ఇదిలా ఉంటే ఫిబ్రవరి నెలలో రవితేజకి డిఫరెంట్ ట్రాక్ రికార్డు ఉంది అదేమిటంటే సైడ్ రోల్స్లో కనిపించిన సినిమాలు మంచి ఫలితాన్ని ఇస్తే మెయిన్ రోల్స్లో కనిపించిన బొమ్మలు తనని డిజపాయింట్ చేశాయి ఆ వివరాల్లోకి వెళ్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరిలో కింగ్ నాగార్జున సాహసరత్న నందమూరి హరికృష్ణ మల్టీస్టారర్ సీతారామరాజు విడుదల కాగా అందులో రవితేజ ఓ ముఖ్య పాత్రలో కనిపించారు ఆ సినిమా బాక్సాఫీస్ ముంగిట పర్లేదనిపించుకుంది ఇక రెండు వేల ఫిబ్రవరిలో కాసుల జల్లు కురిపించిన క్షేమంగా వెళ్ళి లాభంగా రండిలో శ్రీకాంత్ రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం హీరోలుగా నటించగా ఓ కీలక పాత్రలో రవితేజ దర్శనమిచ్చారు అలా సైడ్ రోల్స్లో కనిపించిన సినిమాలు చెప్పుకోదగ్గ ఫలితాలు ఇచ్చాయి ఇక రవితేజ లీడ్ రోల్స్లో నటించిన సినిమాల విషయానికి వస్తే రెండు వేల ఆరులో షాక్ రెండు వేల పన్నెండులో నిప్పు రెండు వేల పద్దెనిమిదిలో టచ్ చేసి చూడు రెండు వేల ఇరవై రెండులో కిలాడి చిత్రాలు ఫిబ్రవరి నెలలోనే విడుదలయ్యాయి అయితే ఇవేవి పాజిటివ్ రిజల్ట్స్ని ఇవ్వలేకపోయాయి ఈ క్రమంలోనే రవితేజాకి కథానాయకుడిగా అంతగా అచ్చిరాని ఫిబ్రవరి నెలలో వస్తున్న ఈగల్ ఫలితంపై ఆసక్తి నెలకొని ఉంది మరి సైడ్ రోల్స్లో సక్సెస్ ఇచ్చి మెయిన్ రోల్స్లో ఫెయిల్యూర్స్ని అందించిన ఫిబ్రవరి ఈగల్తోనైనా రవితేజకి కలిసొస్తుందేమో చూడాలి